इवर की प्रजले प्रयारिटी पोसा मर्डर चशा फस्ट ईसी चंद्रबाबु तिना फस्ट ईसी अधिपति तेद कोटेयु अभी वेरे विषय एवं तपे फ्रंटे अभी लेद अभी लेने लगे तक ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా కాకముందే నీళ్ళు నిదులు విదులు ఇవన్నీ ఆడి గురించి ఆయన ఫైట్ చేశారు చాలా మంది మా నీళ్ళు దోచుకుపోతున్నారు ఇంకొకరు దోచుకుపోతున్నారు అని కేసీఆర్ గారు అన్నమాట వాస్తవం అప్పటిలో జగన్ గారు గారు ఎంపీగా ఉన్నప్పుడు అన్నమాటలు మాత్రం వాస్తవం బట్ ఏందంటే ప్రాక్టికల్ గా వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఏదైతే ప్రజల ప్రేమి ప్రజల నమ్ముకొని ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన ప్రజల నమ్ముకొని ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఏం చెప్పుకున్నారంటే అరే బాబు మనం ప్రజల కోసం ముఖ్యమంత్రులు అయ్యాం కాబట్టి ప్రజల కోసమే పని చేద్దాం మనం కలిసి పని చేద్దాం మీ ప్రాబ్లమ్స్ మా చెప్పండి మా ప్రాబ్లమ్స్ మీకు చెప్పండి ఆ ఇబ్బంది ఏం లేదు అని ఇద్దరు కూర్చున్నారు కొన్ని కొన్ని సాల్వ్ చేసుకున్నారు సాల్వ్ చేసుకోవడానికి ఇబ్బంది పడే విషయాలు తాంటివి ఏది దానికి మెట్రిక్ మిలికి కొలతలు పెట్టి ఇగో ఇంతే వాడుకున్నారు ఇంత వాడుకోలేదు ఎక్కువైంది తక్కువైంది ఇవన్నీ అధికారుల మధ్య ఈ ప్రతిపక్షాల వ్యవహారంలో ఎవరైనా సరే ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్లో ఒక ప్రతిపక్ష నాయకుడు మొత్తం ఇప్పటికీ దోచుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దీనికి కేసీఆర్ డబ్బులు తీసుకున్నాడు అంటే ఏమైందంటే రైతుల నిజమే మన నీళ్ళని పోతనేమో ఏది ఎప్పుడు మన కావేరీ గొడవలాగా ఉంటుంది ఏది కర్ణాటక ఏది మహారాష్ట్ర ఎలాగైతే జయలలిత వాళ్ళ కాల ఎవడి వల్ల కాల ఆ ఇష్యూ ఇష్యూ గారు ఉండిపోయి దాని వల్ల గొడవలు తన్నుకోవడం ఇప్పటికీ రెండు స్టేట్లో చిన్న మ్యాటర్ వస్తే సినిమాళ్ళు పలగొట్టడం ఏంటి ఇప్పటికీ స్టీల్ జరుగుతున్నాయి దానికి సమర్థులైన నాయకులు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే సెటిల్ అవుద్ది ఇప్పుడు రెండు చోట్ల సమర్థులు ఉన్నారు రెండు చోట్ల ఏంటంటే ఒకళ్ళొకళ్ళని ఇష్టపడే ముఖ్యమంత్రులు ఉన్నారు 100% ఉన్నారు ఇందులో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కేసీఆర్ గారు చెప్పినా జగన్ గారు వినే మనిషి జగన్ గారు రిక్వెస్ట్ చేసినా కేసీఆర్ గారు ఆలోచించే మనిషి కాబట్టి డిఫరెంట్ గా వాళ్ళతో ఇవాళ రేప కూర్చుంటారు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు అన్న నమ్మకం నాకు ఉంది అన్న కేటిఆర్ గారి మీద గత కొంతకాలం కాంగ్రెస్ పార్టీ నేతలు వాస్తవాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు కేటిఆర్ గారి తరపున మీరు ఏమన్నా ప్రజల కోసం ఇట్లా ఫైట్ చేస్తారా అవాస్తవాలు చేస్తారు కాబట్టి మీకు కోసం లేదు ఇదే ప్రజలకు చెప్పా మీరు ఎవ్వరూ నమ్మకండి కేటిఆర్ గారు చాలా నిజాయితీపరుడు ఒక్క రూపాయి లంచం తీసుకోలేదని నేను